పదవ తరగతి పరీక్షలను రద్దు చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము గతంలో కూడా ముఖ్యమంత్రి గారికి లేఖలు రాసినము విద్యాశాఖ మంత్రి గారికి స్వయంగా కలిసి వినివించడం అఫీషియల్ కూడా చెప్పినాం ఎందుకరకంటే కరోనా చాలా తక్కువగా అప్పుడప్పుడే వస్తున్నటువంటి కాలంలోనే ఎస్ఎస్సి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వము ఇవాళ రోజుకు పదివేలకు పైచులకు కేసులు భారతదేశం మొత్తం కూడా నమోదు అవుతున్నాయి మరోటువంటి సమయంలో ఈ యొక్క ఎగ్జామ్స్ ఎంతవరకు సమంజసం పెట్టడం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఐదు లక్షల నలభై వేల మంది పిల్లలు వాళ్ళ కోసం పరీక్షలు రాయించడానికి వచ్చే ఐదు లక్షల నలభై వేల మంది పేరెంట్స్ ఒక లక్ష ఇరవై వేల మంది టీచర్లు ఇంజులేటర్సు పోలీసులు ఏఎన్ఎంలు నర్సులు ఈ విధంగా అందరూ కలిసి దాదాపు పదమూడు లక్షల మంది ఇవాళ ఎగ్జామ్స్ కోసం ప్రతిరోజు బయటికి రావాలి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలంటే కూడా రవాణా సౌకర్యాలు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి హాస్టల్స్ కూడా ఇలా హాస్టల్స్ దాదాపు రెండు మూడు నెలలుగా హాలిడేస్ ఇచ్చి ఒక్కసారిగా నాకు ఎగ్జాంపుల్ ఒకటి ఆదిపట్లో ఉన్నటువంటి ఒక కాలేజీలో దాదాపు మూడు వందల ఆరు మంది పంజ్ సౌతా ఉన్నారు మూడు వందల ఆరు మంది రకరకాల ప్రదేశాలు ఈవెన్ దో మహారాష్ట్ర నుంచి కూడా అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళంతా వచ్చి హాస్టళ్లలో ఉంటే వేరియస్ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్లకు ఆ కరోనా ఏంది ఆ కథ ఏంది ముఖ్యంగా హైదరాబాద్లోనే దాదాపు రెండు లక్షల నలభై వేల మంది పిల్లలు పదో తరగతి పరీక్ష రాయాలి మరి హైదరాబాదులోనేమో చాలా సీరియస్గా ఉంది కంటోన్మెంట్ ఏరియా అని ఒకటి మనం ఫిక్స్ చేసినాం మరి ఆ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలను బయటికి తీసుకొచ్చి ఎట్లా పరీక్ష రాస్తారు లేదా బయట నుంచి ఇంజులేటర్స్ కానీ ఎలక్షన్స్ మన సారీ ఎగ్జామినేషన్ సిబ్బంది కానీ ఎట్లా పోయి పరీక్షలు నిర్వహిస్తారు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారు భేషజానికి పోకుండా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రద్దు చేయండి ఇవాళ ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్ నుంచి ఏమీ రాదు కేవలం పాస్ సర్టిఫికేట్ మీద డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది లేదా అటెండర్ పోస్ట్ వస్తుంది ఇక అంతే ఇంతకని ఏమీ రావు ఇంటర్మీడియట్ సీటీ అనికే ఎస్ఎస్సిని బేస్ చేసుకుంటాం ఇవి మార్కులు మేమో అవసరం లేదు దీనికి ఎస్ఎస్సి పాస్ అయినట్టు సర్టిఫికెట్ ఇస్తే సరిపోతుంది ఏమీ పనికిరాని ఈ యొక్క ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కోసం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భేషజానిపోతుందో అర్థం కావడం లేదు ఎట్ల ఎగ్జామ్ పెడితే పెట్టినాం పెట్టిన తర్వాత పేపర్ వాల్యుయేషన్ చేయాలన్నా కూడా మళ్ళీ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి టీచర్లు అందరూ కూడా ఇలా ఒక్కొక్క టీచరు తను పనిచేసే స్థలానికి వెళ్ళాలంటే రెండు నెలలు లాక్డౌను హాలిడేసు సమ్మర్ హాలిడేసు వెళ్ళాలంటే ఎంత ప్రయాస పడాల్సి వస్తుందో కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇది నేను నిన్న ట్విట్టర్లో కూడా చూసిన సాయంత్రం దాదాపు ఎనిమిది లక్షల డెబ్బై వేల మంది ఎస్ఎస్సి పరీక్షలు క్యాన్సిల్ చేయమని డిమాండ్ చేసిండ్రు ఏదో టీచర్ల సంఘాల నాయకులుగా మేమో లేదో టీచర్లో లేదో పేరెంట్సో కాదు సామాజికవేత్తలు కూడా సమాజంలో ఉన్నటువంటి చాలామంది కూడా ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో కానీ రకరకాలుగా చెప్తా ఉన్నారు కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు దీన్ని రద్దు చేయాల్సిందిగా నేను ఇప్పటికే రెండు మూడు సార్లు రిప్రజెంట్ చేసిన ఎగ్జామినేషన్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి గారిని కలిసిన సబితమ్మని కలిసిన ముఖ్యమంత్రి గారికి మెయిల్ పెట్టినా లెటర్ రాసినా అయినా చలనం లేదు నేను ఈ వీడియో ద్వారా గౌరవ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మానవీయ కోణంలో జడ్జి గారు కూడా తీర్పును ఎన్నిక మన ఎగ్జామ్స్ వాయిదా వేయాలని చెప్పేసి లేదా రద్దు చేయాలి పూర్తిగా వాయిదా కూడా అక్కర్లేదు రద్దు చేయాలని చెప్పేసి ఆదేశిస్తే బాగుండు ఇంకొకటి ఎస్ఎస్సి పిల్లలకు ఆల్రెడీ ఎస్ఏ వన్ ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇంటర్నల్ మార్క్స్ కోసం ట్వంటీ మార్క్స్ ప్రీఫైనల్ ఎగ్జామ్స్ కూడా నడిచినాయి ఎస్ఎస్సి వాళ్ళకు మరి ఆ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఆ ఇంటర్నల్ మార్క్స్ ఐఫేఏ వన్ వన్ టూ త్రీ ఫోర్ ఎస్ఏ వన్ సమ్మెటివ్ వన్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని తర్వాత స్కూల్ తెచ్చినాక కరోనా తక్కువ పోయాక ఏ పిలవానికి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలను అసలు పర్సెంటేజే అక్కర్లేదు ఎస్ఎస్సి మార్కులకు ఏది పనికి వస్తలేదు ఎందుకు మరి ఇంత అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని ఇప్పటికైనా మీరు నిర్ణయం మార్చుకొని ఎస్ఎస్సి ఎగ్జామ్స్ను రద్దు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను మీ జి హర్షవర్ధన్ రెడ్డి పిఆర్టీ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి